Yeah? Udna? Yen jarigindi? Maatladre. Annaya, train charge lo varaku dabbu naku andindi kanaka Delhi belder velutunanu. ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బడ్జెట్లను ఒక్కడమే మోస్తున్నావు. నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను. ఇంకా 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బడ్జెట్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితి ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. అది సరేనయ్యా. మీది తమ్ముడు కరెక్టర్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 5 వేలు కావాలి. కానీ ఏం చూసి ఇమ్మంటావు? ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు, ఇప్పుడు ఏం తనఖా పెడతావు? కాబోయి మీ తమ్ముడు కరెక్టర్ గిరి తనఖా పెడతావా? It's my request. Ito chinna pannu. Come on. Meeru meeru adukoni ee sthalaniki nannu enduku rammanattu. Ee aataki mana jeevithaniki chaala daggara sambandham undi kabatti. Ee red balls unnai chusavu. Ivi maavulu janam annamata. Ika ee pink, blue, black, yellow, brown, green. ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్న మాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్లబంతుకు ఉందన్నమాట. అంటే నాకు దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట రా రా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. వారిని తసారావులో పడ్డు ఎస్పి, మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఎవరి కష్టాతీతే ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్ వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే. అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం? కాదు, గవర్నర్ గిరి చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పను, న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పను, ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసరవల బొడ్డు బాలేంటోడే బాబుడు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది, మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచం. పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి. Ha 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 ha
వస్తా నీ తస్సరవల బొడ్డు. అన్నయ్య ఇక లాభం లేదు, పండిచేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటావా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక, వాడిని బ్రతిమాలు బామాలు బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. బోసిని తసరవల లడ్డు మరీ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్కు తక్కువ. కార్ యాక్సిడెంట్? రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావుడో ఎంత అప్రదిష్ట! ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవాల్సిన పెళ్లి పెట్టల మీద కాదు కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళిపోయి డ్రైవర్ వచ్చాడు లేదో. కొండయా, కొండయా, ఎవరు అయ్యా నువ్వు? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవటమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యన్నారు వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్, మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనే త్యాగం చేసి జైలుకు రాలేదు సార్, మీ దగ్గర 1,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావో, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడడం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువుగారు గురువుగారా, చిన్నవాణ్ణి నన్ను మీరు. చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు ఇదిగో తాళం. ఇదేంటి నాకు ఇస్తారు? ఇది మీ ఇలా చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండదు, మరెవరి దగ్గర ఉంటుంది? మాత్రం మీరేం మాట్లాడకండి, మీ కాబట్టి ఇస్తాను కానీ మరింత ఎవరికైనా ఇస్తాను. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడా? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నెంబర్ 786, యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు ఆ ఖైదీ. ఆ గురుగారా? ఆ గురుగారు. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత. రండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు, గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలి చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. ఏమి నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదు, ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు, గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగ ఎక్కడొస్తున్నారు? ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు అని మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయారు ఎక్కడైనా పరాయి మగాన్ని పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చా నిరూపించమ్మా.
బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది, వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే. మీరు దాని ఆలోచించారు.